అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంతకీ ఈ లాక్డౌన్ వల్ల మన జీవితాలు చాలా మారిపోయినట్టే ఉన్నాయండి కదండి నేను ఎంత కాదు కూడదు అనుకున్నా కూడా ఎంత పాజిటివ్గా ఉండాలనుకున్నా కూడా ఎక్కడో మైండ్లో ఒక మూలన ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి అవునా కాదా అంటారా మొన్న వాకింగ్కి వెళ్దాం కదా అని లిఫ్ట్ ఎక్కుతూ ఉన్నాను మా అపార్ట్మెంట్ లో ఇంకో ఆవిడ కూడా అదే లిఫ్ట్ లో ఉన్నదన్నమాట ఆవిడ చేతిలో ఒక టిష్యూ పెట్టుకుని దిగుతూ ఉన్నారు ఏంటండి చేతిలో టిష్యూ పెట్టుకుని ఉన్నారు అని అన్నా ఏం లేదు దీనికి శానిటైజర్ రాసి పెట్టాను లిఫ్ట్ బటన్లు నొక్కడానికి వీలుగా ఉంటుంది కదా చెయ్యి అంటకుండా ఉంటుంది అని అన్నారు ఆవిడ నిజంగా చెప్పాలంటే అండి ఎప్పుడన్నా మనం ఇట్లా ఊహించుకుని ఉంటామా లిఫ్ట్ దిగటానికి కూడా బటన్ నొక్కడానికి ఒక శానిటైజర్ అవసరం అవుతుందని ఎప్పుడన్నా ఊహించుంటామా ఈ కరోనా పుణ్యమా అంటూ ఈ లాక్డౌన్ పుణ్యమా అంటూ చాలా వింత విషయాలు జరుగుతూనే ఉన్నాయండి మనకి కొత్త కొత్త అనుభవాలు వస్తున్నాయి ఏమంటారు అవునా కాదా మీరు కూడా గమనించారా నాకైతే ఇంకా ఊపిరి పీల్చేందుకు టైం లేదులేండి అది వేరే విషయం నాలాంటి వాళ్ళు ఇంకొక జాతి కూడా ఉన్నారండి స్కూల్ టీచర్స్ వీళ్ళకి కూడా ఇంత లాక్డౌన్లో కూడా పనికి ఏమీ తక్కువ లేదండి మన ఆంధ్ర తెలంగాణ ప్రదేశాల్లో ఒక ప్రసిద్ధి చెందిన స్కూళ్ళండి ఇవి వాళ్ళ టీచర్లని వాళ్ళు ముప్ప దిప్పలు పెడుతున్నారు చూడండి పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వంట ఐదింటి వరకు క్లాసులు ఇవన్నీ కాగా పదింటికి మీటింగ్ అటండి రాత్రి పదింటికి ఎలా ఉంది చెప్పండి ఇంకా టీచర్లకి జీవితం మీద విరక్తి పుట్టదు అదే జరుగుతోంది దేవుడా ఈ లాక్ డౌన్ కానీ ఎప్పుడు మా రెగ్యులర్ స్కూల్స్ మొదలవుతాయో దేవుడా అనుకుంటూ ఉన్నారన్నమాట వాళ్ళు అంతేకాదండి మీకు తెలుసు కదా సర్కారు దశల వారీగా లాక్ డౌన్ ని ఉపసంహరించుకుంటోంది అని వలన కొన్ని కొన్ని సంస్థలు పనిచేయటం మొదలు పెట్టాయి రవాణా సంస్థ కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కూడా పని కంపల్సరీ అని చెప్పేసింది సర్కారు సరే ఓకే ఇది బాగానే ఉంది మొన్న రాత్రిపూట ఇంట్లో నేను పనిలో బిజీగా ఉన్నప్పుడు మా వారు పరిగెత్తుకుంటూ చిన్నపిల్లాడులాగా వచ్చారండి చిట్రాట్రా ఎట్రా బయటికి రా బయటికి రా చూడు ఏముందో అని ఏంటా అని నేను అనుకుంటూ పరిగెత్తానండి ఇంతకీ ఏంటో తెలుసా మీకు ఏమీ లేదు అక్కడ ఒక విమానం ఉన్నది ఆకాశంలో ఈ లాక్డౌన్ విషయం అంతా మర్చిపోయి నేను అయ్యో విమానానికి ఏంటండి ఇంత ఇది ఎప్పుడూ లేనిది విమానాన్ని చూసి అట్లా చిన్నపిల్లలాగా గెంతేస్తారేంటి అని అడిగాను నీకు తెలీదా ఈ మధ్య కాలంలో నువ్వు విమానాలు చూసి ఎన్ని రోజులైంది అని ఆయన నన్ను ఎదురు ప్రశ్న వేశారండి నిత్యం ఉద్యోగ రీత్యా విమానాల్లో ప్రయాణించే మా వారికే విమానాన్ని చూస్తే అంత సంబరం వచ్చిందంటే మనం పోయామండి అసలు ఏంటో నాకైతే ఒక్కసారిగా మనం క్రీస్తు పూర్వం నాటి కాలంలో ఉన్నామేమో అని అనిపించిందండి అవునా కాదా ఇట్లాంటివి చిన్న చిన్న విషయాలకే మనం ఇంత సంబరిపోటుపడిపోతున్నామంటే రేపు రైళ్లు మొదలయ్యాక మన పరిస్థితి ఏంటండి అసలు ఏదో కొత్త ప్రపంచాన్ని చూసినట్టు చూడాల్సి వస్తుందేమో ఈ లెక్కన మనందరికీ ఇదొక లాగానే ఉన్నదండి ఇప్పుడే పుట్టిన బిడ్డలు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని ఎట్లా చూస్తారో అలాగే మనం కూడా అంత అయోమయంగా విచిత్రంగా చూడటం మొదలు పెడతామేమో ఈ లాక్డౌన్ అయ్యాక ఏమంటారు మీకు కూడా అనిపించింది అలాగా ఇంత విచారకరమైన పరిస్థితుల్లో మనము మన మానసిక ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి అని అంటే కాస్తంత ఎక్సర్సైజ్ చాలా అవసరం అండి మీరందరూ చేస్తున్నారు కదా అది దానికోసమే ఆ మానసిక ఎక్సర్సైజ్ కోసమే ఇదిగోండి నేను మిమ్మల్ని అందరినీ నవ్వించాలని ప్రయత్నిస్తూ ఇట్లా చమత్కారంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను అదన్న మాట సంగతి నా ఈ ప్రయత్నంలో మొన్న మా పిల్లలు ఏమన్నారో తెలుసా అండి అమ్మా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు తెలుగు మరీ నువ్వు ఇది ఏంటోగా లేదు ఇది ఊరోళ్ళు మాట్లాడినట్టు లేదమ్మా అని అన్నారు నాకు ఎక్కడో కాలిందండి వెంటనే బీ అట్టంటావేట్రా నీకు మరీ ఊరోళ్ళ భాష తెలీదేటి ఈ భాషని పట్టుకుని ఊరోళ్ళ భాష అంటావేటి మరి నువ్వు కూసంత చదువుకున్న వాడివైతే నీకే తెలుస్తది ఇదేవి ఊరోళ్ళ భాష కాదు ఇది మంచి భాష అందరు పెద్ద పెద్దోళ్ళు చదువుకున్నోళ్ళు మాట్లాడే భాష పాతకాలంలో మాట్లాడేవారు పాతకాల సినిమాలు చూసేవారు నువ్వు అసలు ఆ అదన్న మాట అది అన్నానండి దాంతో వాళ్ళు విస్తుపోయారు అమ్మా ఇదేం భాష అమ్మా ఇది తెలంగాణ భాష అని అన్నారు ఈగా చూడండి నాకు గేడన కాలింది గిది తెలుగు కాదా అన్నది కూడా నీకు తెలవదా బిడ్డ ఏంటి బిడ్డ ఈసారి గిట్ల హైదరాబాద్ వచ్చినావనుకో గీ మాట ఎవరికాడన్నా చెప్పినావనుకో పరేషాన్ అయ్యి నిన్ను ఖతం చేసేస్తారు అర్థమైందా గిట్లా హుషారైపోిడ్డ హుషారైపో గేదేంటో అని కాస్త అంత తెలుసుకో ఏమంటావు హుషారవుతావా అని అన్నానండి ఇంకా వాళ్ళకు అస్సలు అర్థం కాలేదు నిజం చెప్పాలంటే తెలుగు ప్రదేశంలో లేరు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలీదు ఈ లాక్డౌన్ అని ఇదిగోండి వివిధ రకాలైన తెలుగు భాషలకి వాళ్ళని పరిచయం చేస్తున్నాను అదన్న మాట సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అండి ఈ లాక్డౌన్ అందరి బుర్రల్లోనూ కాస్తంత పైత్యాన్ని చేకూర్చింది అవునా కాదా నేను సైతం అనుకుంటున్నారు కదా మీరు అదన్న మాట అండి సంగతి కాబట్టి ఇది వాళ్ళ కథ మళ్ళీ రేపు మరో ఒక్క ఎపిసోడ్లో తప్పక కలుసుకుందాము అప్పటి వరకు హాయిగా నవ్వుకుంటూ ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఉండండి మీ చేతులు కడుక్కుంటూ బయటకి వెళ్ళేటట్టయితే అయితే మాస్కులు ధరిస్తూ వీలైనంత జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎంత చెప్పినా వినని వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంటి నుంచి గడప దాటకండి సరేనా అండి ఉంటాను మరి సెలవు మళ్ళీ మర్చిపోయానని అనుకోకండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి ఓకేనా ఉంటానండి మరి బాయ్